ఇది ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, కనీసం ఎక్కడ వస్తుంది, ఏపీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 సంవత్సరం వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 సంవత్సరం లోపల కూడా ఈ భారతదేశంలో జరపవచ్చునని దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. ఇంతేకాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి. కనుక దీనిని చక్కగా ఎవరైనా సంస్కృతం చదివేటువంటి పిల్లడే ఉంటుంటే తప్పక చదవచ్చు. నేను భవిష్యత్తు నేను చెప్పకూడదు, మీరు చదివే చెప్పాల. ఇంకా చాలా వరకు ఇంకా ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు. మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా అయిన రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నడచాలి, ఎక్కడెక్కడ ఉంటుండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడాను వర్ణించినటువంటిది ఇందులో ఉంటుండాలి. కనుక రేపు ఎందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకొని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏం సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకరాన్నక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు ఇక దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మము పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను అనాది కాలంలో ఏదో అర్థం అయ్యి కానట్టుగా జరిగిపోయింది. ఇటువంటి కాదు, ప్రతి ఒక్కటి కూడాను అర్థంలో చూసినటువంటి చేయవలే కూడాను ప్రతిదాని కూడా మీరు నిదర్శనంగా చూడటానికి ఇంకా స్వామి యొక్క రూపాలు ఎన్నో మీరు చూడటానికి కూడాను అవకాశాలంతా ఉంటున్నాయి. దీన్ని పోగొట్టుకోకుండా, దీన్ని దక్కించుకొని, దీన్ని కాపాడుకోవటానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు. అనుకుంటానని ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ఇన్స్టిట్యూట్ అంతా నేను స్థాపించాను. స్వామి క్రమక్రమేణా మీకు ఈ చోటు ఉంటుంది కూడా మీకు క్లాస్ రూమ్ లో అక్కడ కనిపించవచ్చును, నేను క్లాస్ రూమ్ లో ఉంటుంది కూడా ఆడిటోరియం లో కనిపించవచ్చును, ఆడిటోరియం ఉపన్యాసం ఇచ్చే సమయంలో ప్రశాంతం లో నేను హార్ట్ తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడాను ఇంకా ముందు మీరు చూస్తారు. చాలా సులభము, ఇది చాలా అవసరము. బట్ వాట్ ఈస్ అనుభవిస్తారు, పంచుతారు మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దిస్ ఈస్ విశ్వాసముతో విత్ దట్ శ్రద్ధాభక్తులతో విత్ దట్ లోపలి ప్రాచీన సంస్కృతిని, ప్రాచీన సాంప్రదాయమును తిరిగి మన భారతదేశంలో ఆవిర్భవింప చేసి దీనిని తిరిగి ఆనందింప చేయడానికి తగినటువంటి సంకల్పాన్ని నేను దృఢపరుచుకున్నాను. ఇది తప్పింది, మన ప్రాచీన సాంప్రదాయం నిలుస్తుంది, మన ధర్మాన్ని అనేక దేశాలకు కూడా అందించడానికి అవకాశం వస్తుంది. నిరాశతో నిస్పృహతో కేవలము కుంగిపోనక్కరలేదు, తిరిగి వస్తున్నది విజయ దినములు వస్తున్నది. మన విజయ పేరుని గ్రోహిస్తాము, తప్పక తప్పక గ్రోహిస్తాము. దీని తత్వాన్ని మీరు గుర్తించండి. దివ్యాత్మ స్వరూపులారా, మీకు కంటికి కనిపించకపోవచ్చును కానీ నాకన్నీ కూడా దృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తుంచుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడా ఆనాడు కంటితో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రంలోని జగత్ వ్యాప్తి అయిపోతుంది.
దాని నిమిత్తమే స్వామి గట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కానీ సూర్యు దీనిని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు మున్ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరైన సేవలు జరపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైన అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాలోత్సాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యము ఎందు జీవితం ఆరంభించుకోండి. విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కోరుకుంటారు. వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది. దాని బట్టి పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి. ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది. స్థాయి సమస్యలు ఎందు కానీ స్థాయి తత్వమునందు కానీ ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధంగా దీనిని తూలనాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధి మీద ఉంటుంది కానీ క్షీణించడానికి వీలు కాదు. అన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు. వ్యాపారుల యొక్క స్వభావం మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు స్థాయి సమస్యల వారు ఎంతైనా కూడా మీరు ముందడుగు వేయాలి. మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణ